క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలని మీ అందరికీ కూడా నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ వేళ ప్రతి ఆదివారము వింటున్న వినూత్నమైన సంగతులలోని భాగంగా మరి ఈరోజు కూడా మీరు చూస్తున్న అంశము వంశోద్ధారకులు కుమారుల కుమార్తెల అనే ఈ మంచి అంశాన్ని బైబిల్ నుంచి మీ కొరకు వినిపించాలని అని ఆశపడుతున్నాను ప్రిలరా వంశోద్ధారకులు అనగానే ఈరోజు చాలా ప్రపంచంలో వాటి కోసం ఆశపడేవాళ్ళు వంశోద్ధారకుడు కుమారుడే అన్న అవగాహన కలిగిన వాళ్ళు వంశోద్ధారకుడు కుమారుడు కావాలి అని అంతే ఎంతోమంది ఆడపిల్లలను కని తమ సంతానాన్ని పెంచుకున్నవాళ్ళు ప్రపంచంలో లేకపోలేరు ఎందుకంటే వారిలో ఉన్న ఒక తప్పుడు అభిప్రాయం కేవలం పురుషులు మాత్రమే వంశోద్ధారకులు వంశాన్ని నిలబెట్టేవాడు వంశాంకురం అనే ఒక అపోహ ఈరోజు కేవలం మన దేశంలోనే కాదండి ప్రపంచ దేశాల్లో అంతటా ఉంది క్రైస్తువులైన వారు కూడా చాలామంది మరి వంశాన్ని నిలబెట్టేవాడు కొడుకే అన్న ఆలోచన అందరిలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అయితే ప్రియులారా దీనికి సంబంధించి బైబిల్ ఏం మాట్లాడింది దీనికి బైబిల్ ఏం వివరణ ఇచ్చింది అన్నది ఈ అంశంలో మీరు తెలుసుకోవాలి మొదటిగా బైబిల్ దేవాది దేవుని చేత రాయబడిన దివ్యమైన గ్రంథం ఇది ఏ ఒక్క వర్గానికో చెందినది కాదు ఏ ఒక్క దేశానికో ఏ ఒక్క జాతికో సంబంధించినది కాదు ప్రపంచ యావత్తు మానవాళికి సంబంధించిన సందేశమే ది బైబిల్ ఇక దానిని వ్రాయించిన మనందరి కన్నతండ్రి పరలోకపు తండ్రి అయిన దేవుడు ఆయన పక్షపాతి కాడు అంటే దేవుడు అనగానే ఆయన పురుషుడు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది ఇది తప్పు ఆయన పురుషుడు దేవుడు డూ అన్నారు కదండి వెనకాతులు డూ ఉంది కాబట్టి ఆయన పురుషుడు నిజానికి దేవుడు అనగానే ఒక శక్తి దేవుడు అనగానే ఆయన ఒక సూపర్ పవర్ అదే బైబిల్ చెప్పింది శక్తి ఆత్మయే జీవింపచేయుచున్నది అన్నాడు ఆత్మ అనగానే ఆత్మ ఆడదా మగదా లేవు ఆత్మకు స్త్రీ పురుష భేదాలు లేవు కేవలం దేహానికి శరీరానికి మాత్రమే ఈ విపరీతంగా వాదించే ఈ వాదాలు పురుషుడు స్త్రీ అని చెప్పుకునే ఆకారాలు నిజానికి బైబిల్ ఏముందో తెలుసా దేవుడు ఆత్మ శక్తి కనుక ఆయన పురుష జాతికి చెందినవాడు కాడు అలాగని స్త్రీ జాతికి చెందినవాడు కాడు అలాగని రెండు వర్గాలకు చెందని మధ్యస్థమైన నపుంసకుడు కాడు ఆయన దేవుడు ముందు అభిప్రాయాలు తీసేయండి ఇవన్నీ మానవ దేహాలకు మాత్రమే స్త్రీ పురుష భేదాలు లింగ భేదాలు అంటారు వాటిని శక్తి దగ్గరకు వచ్చేసరికి శక్తికి ఇవేవి లేవండి చాలామంది తప్పుడు అభిప్రాయంతో దేవుళ్ళందరూ పురుషులని దేవతలందరూ స్త్రీలని మరికొంతమంది ఉన్న వాళ్ళు దేవుళ్ళని ఇలాంటి అభిప్రాయాలు చాలామందిలో ఉన్నాయి అసలు దేవునికి లింగాన్ని అంటే స్త్రీలింగమా పురుషలింగమా దాన్ని ఆపాదించడమే తప్పు దేవునికి శరీర సంబంధమైన మనలాంటి దేహ అవయవాలు ఆయనకి లేవు భూమి మీద జీవించడానికి మనకి దేహాలు ఇవ్వబడ్డాయి ఈ అట్మాస్ఫియర్కి లేదా ఈ ఎన్వైర్న్మెంట్కి సూట్ అయ్యేటట్లుగా అంటే ఈ వాతావరణానికి అర్థమవుతుందా ఈ భూమి మీద జీవనాన్ని సాగించడానికి అనుకూలమైన ముక్కు కళ్ళు ఊపిరితిత్తులు గుండె ఏమండి కాలేయం పేగులు అవయవాలు ఇవి దేవునికి అవసరం లేదు దేవునికి జీర్ణ ప్రక్రియతో పని లేదు దేవునికి పళ్ళతోని కళ్ళతోని చెవులతోనూ లేవు సకల శక్తులు ఆత్మకు ఉంటాయి ఎందుకంటే వంశోద్ధారకుడు అనగానే ఈరోజు సమాజం కేవలం పురుషునికి మాత్రమే వంశాన్ని నిలబెట్టే అధికారం స్థాయి ఉంది అని ఒక తప్పుడు ఆలోచనలో ఈరోజు సమాజం మొత్తం నిండిపోయిందర్రా అటువంటి అపోహలన్నిటినీ చెరిపేసేదే ది బైబుల్ ప్రియులరా ఒక వంశాన్ని నిలబెట్టడానికి వంశోద్ధారకుడు పురుషుడే అయి ఉండాలి అన్న ఈ లోకపు నానుడి లేదా ఈ లోకపు నమ్మకం లోకస్తుల అభిప్రాయం అలా ఉండడానికి గల కారణం వాళ్ళకి దైవ సంబంధమైన జ్ఞానం లోపించటమే మొదటి శతాబ్దంలో యూసుక్ ప్రభు వారి దగ్గరికి వచ్చి కొందరు అంటున్నారు ఏమండి వివాహ సంబంధిత ఒక నిజాన్ని ఆయనకి చెప్పి ఒక స్త్రీ చనిపోయింది ఆమె వివాహం చేసుకున్న వాళ్ళు చనిపోయారు పరలోకంలో ఆ ఏడుగురులో ఎవరికి భార్యగా ఉంటుంది అనే ప్రశ్న యేసుక్రీస్తు వారిని వాళ్ళు సూటుగా ప్రశ్నించారు చాలాసార్లు మీరు ఈ సందర్భాన్ని బైబిల్లో చదివే ఉంటారు ఏడుగురిని వివాహం చేసుకొని ఆ ఏడుగురు భర్తలో చనిపోయిన తర్వాత ఆ స్త్రీ కూడా చనిపోయింది పరలోకంలో అక్కడికి వెళ్ళిపోతాం కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె ఎవరికి భార్యగా ఉండా ఉండవలసి వస్తుంది అనే ప్రశ్న యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏం సమాధానం ఇచ్చారో ఒకసారి బైబిల్లో చూద్దామా మతి రాసిన సువార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు చూడండి ప్రియులారా మతీ సువార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చనాలు అందుకు ఏసంటున్నాడు వారు అడిగిన ప్రశ్నకి లేఖనములను కానీ బైబిల్ మీకు అర్థం కాలేదురా దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపాటు పడుతున్నారు ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ భర్తలు స్త్రీ పురుషులు అంటే భార్యాభర్త అంటే ఏంటి అక్కడ సంసారం అని ఏమండి ఇక్కడ సంసారాన్ని ఏదలేక చచ్చిన మనిషి మళ్ళీ అక్కడికి వెళ్ళి సంసార సంబంధమైన గొడవలు ఏంటండి సంసారము అనగానే ఒకరిని ఒకరు కోరుకోవటం దేహ సంబంధంగా ఒకరిని ఒకరు అనుభవించటం ఒకరి శరీరంలోని కోరికను మరొకరి దేహము ద్వారా తీర్చుకోవటం ఇదే కదండి భార్యాభర్తల మధ్య జరిగేది మీకు తెలియంది ఏముంది కనుక అది భూమి మీద భూమి మీద అండి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈమె ఎవరికి భార్యగా సెట్ చేయాలి అన్నప్పుడు యేసు ప్రభు వారు కోపగించంటున్న మాట మీరు లేఖనములు అంటే బైబిల్ అర్థం కాలేదు మీకు అసలు దేవుని శక్తి ఏంటో మీకు అర్థం కాలేదు అక్కడికి వెళ్ళినా సరే ఇంకా కోరికలు అక్కడికి వెళ్ళినా సరే ఇంకా కామం అక్కడికి వెళ్ళిన సరే తర ఇంకా ఏమండి ఇక్కడున్న వ్యామోహం అసలు అక్కడ వాళ్ళు అలా ఉంటే కదా ఎక్కడున్న భార్య అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీగా ఉండదామే ఇక్కడున్న నీ భర్త అక్కడికి వెళ్ళిన తర్వాత నీ భర్తగా పురుష వేషంలో ఉండడాయన స్పిరిట్ ఆత్మ అందుకే వాళ్ళ మందలిస్తూ ఈ మాటలు చెబుతున్నాడు ఆ రోజున్న సమాజానికి అంటే రెండు వేల సంవత్సరాలకు ముందు నుంచి కూడా సమాజానికి ఇదే అభిప్రాయం అక్కడికి వెళ్ళినా సరే ఇంకా దేహ సంబంధమైన వాంచలు దేహ సంబంధమైన కోరికలు ఏమండి ఇవన్నీ అవయవాలు ఉన్నాయి కనుక అవయవాల్లోని కోరికలండి అవయవాలు లేనప్పుడు అవయవ సంబంధమైన కోరికలు ఎందుకుంటే చెప్పండి కనుక అక్కడికి వెళ్ళేసరికి ఈ అవయవాలు లేవు ఆత్మది కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఎవనికిని భార్యగా ఉండదు అని అంట నడి ముప్పై వచ్చిన చూడండి పునరుద్ధానమందు అసలు పెళ్ళిళ్ళు లేవు అక్కడ పెళ్ళికి ఇవ్వబడ్డం కానీ ఇటువంటి సంబంధాలు ఉండవు కానీ పరలోకంలో కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు అవన్నీ శక్తులు దేవదోతల్లో ఉంటారు వాళ్ళకి పెళ్ళు లేవు అనే కదండి అక్కడ అర్థం కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీ పురుష భేదాలు అనేవి ఆత్మలకు ఉండవు అని ఖరాఖండిగా ఇసుప్రవ్వరు చెప్పేశారు ఎవడు భూమి మీద స్త్రీ పురుషులుగా బ్రతికిన మనకే పరలోకానికి వెళ్ళిన తర్వాత స్త్రీ పురుష భేదాలు ఉండవు అని ఖచ్చితంగా దేవుడు చెప్పిన తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు పురుషుడా స్త్రీ అని అడిగేవాడిని అనలా చెప్పండి బైబిల్ అర్థం కానివాడు దేవుని శక్తిని ఎరుగనివాడు లేఖన సారాంశాన్ని గ్రహించని మూర్ఖుడు అని అర్థం కనుక దేవునికి ఇటువంటివి లేవు ఆయన దేహము ఆయనకి ఇటువంటివి మీరు అనుకుంటున్నట్టుగా ఏమండి కామము కోరికలు ఆయనకంటే ఒక భార్య అందుకేనండి మన తండ్రికి భార్య ఎక్కడ ఉందండి వండర్ఫుల్ కదండి బైబిల్ బైబిల్ ఎప్పటికైనా సజీవమైన దైవ గ్రంథమని సమాజంలో నిరూపించగలిగే సామర్థ్యం క్రైస్తవునికి ఉంది కానీ బైబిల్ సరిగ్గా చదవటం లేదు కదా బైబిల్ చదవండి రా దిక్కుమారుని మనుషుడు రాసిన వందల వేల పుస్తకాలను చదివి పుస్తకాల పురుగులుగా మిమ్మల్ని పురుగులు తినేసినంతవరకు మారకుండా ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని పఠించండి మత గ్రంథమును ముద్ర వేసింది ఈ ప్రపంచం తెలియక దేవుని పిల్లలారా దేవుడు రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథములో దేవుడంటే ఏంటో అర్థమయ్యేటట్టుగా చెప్పాడు అక్కడ స్త్రీ పురుషులుగా ఉండరయ్యా పవర్ శక్తులుగా ఉంటారు వాళ్ళంతా ఆత్మలుగా ఉంటారు ఈరోజు దేహాన్ని జీవింపజేసేది ఆత్మే కదండి ఆత్మయే జీవింపజేయిచున్నది అన్నాడు అందుకే యేసుక్రీస్తువారు వ్యవహార సవరితో ఆరో అధ్యయం అరవై మూడో వచ్చిన వాళ్ళు దేహానికంటూ ఏమీ లేదు ఆత్మయే శక్తి ఏమండి చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను కదా ఏమండి ఈ వెలుగులు ఈ కాంతిని మనం అనుభవిస్తున్నామే ఈ క్రాంతిని ప్రసరింపచేసే బల్బ్స్ లైట్స్ వాటికి ఏ లింగాన్ని ఆపాదిస్తారు చెప్పండి స్త్రీలింగమా పురుష లింగమా ప్రోడక్ట్స్ అవి ఏమండి ఈ కాంతిని మనకి చేయడానికి వెనక ఉండి వెలిగించే విద్యుత్ శక్తి అన్నారు దాన్ని అదే లింగం ప్రపంచంలో ఏమండే చెప్పమనండి ఇది పురుష అని కానీ ఇది స్త్రీలింగం అని కానీ అది దానికి లింగం ఏంటిరా వాటికి భేదాలు లేవు శక్తులవి ఉరిమే ఉరుము శబ్దం శక్తది వీచే గాలి శక్తది పంచభూతాలు శక్తులండి ఈపెట్టేశారో భూమి అనేసరికి నేల తల్లి ఆకాశం అనేసరికి ఏదేదో కొంతమందినేమో స్త్రీలుగాను కొంతమందినేమో పురుషులుగాను మనిషి బుద్ధిహీనుడుగా ఆపాదించాడు ఇవన్నీని నిజానికి అందులో వాస్తవం లేదు నేల శక్తది అందుకే నువ్వు వేసిన విత్తనం పండుతుంది గాలి శక్తది నిన్ను జీవింపజేస్తుంది వెలుగు వేడి ఏది చూడండి పంచభూతాలలో ఏదైనా ప్రకృతిలో ప్రతీది కూడా శక్తులుగా మనకు కనబడతాయి అవి స్త్రీ పురుషులు కావు కానీ మనుష్యులు వీళ్ళు దేహాలలో ఉన్నారు కనుక ఏమండి ఈ దేహాలలో ఉన్నవాళ్ళు వీళ్ళకి శరీర సంబంధమైన అవయవాలు ఉన్నాయి గనుక ఈ అవయవాలు దేవుడికి కూడా ఆపాదించి కొంతమందిని దేవుళ్ళు చేశారు కొంతమందిని దేవతలు చేసేశారు ఇదే దిక్కుమాల దౌర్భాగ్యపు శరీరం అక్కడ కూడా ఉంటే ఈ భూమి మీద ఉన్న ఈ దౌర్భాగ్యపు గొడవలు అల్లర్లన్నీ అక్కడ కూడా ఉంటాయండి తీసేశాడు అందుకే ఎవరే అక్కడ ఉండవురా వేవిని అక్కడ ఆత్మలుగా ఉంటారు మీరంతా శక్తులుగా ఉంటారు మీరంతా అదండి దేవుడు చెప్పినది అయితే ఈ మహాజ్ఞానం మీరు అర్థం చేసుకోవాలి కనుక ఇక్కడ స్త్రీ పురుషుడు అని మనం విభజించి మాట్లాడే ఈ మాటలు కేవలం దేహ సంబంధమైనవి ప్రకృతి సంబంధమైనవి భూ సంబంధమైనవి ఈ దేహాన్ని భూమిలో విడిచిన తరువాత మరుక్షణం ఆత్మ ఉందే కళ్ళకు చూపునిచ్చేది గొంతుకు స్వరాన్ని ఇచ్చేది చెవులకు వినికిడినిచ్చేది చేతులకు చేతలనిచ్చేది కాళ్లకు నడతలనిచ్చేది మెదడుకు ఆలోచనలనిచ్చేది అదండి పవర్ దానికి ఎటువంటి భేదము లేదు ఆ భేదం లేని ఆ శక్తే మనం నువ్వు నేను చివరికి మనలో నుంచి మళ్ళీ శక్తులు ఉద్భవిస్తున్నాయి ఏంటి ఆ శక్తులు అదేనండి వారసులు పిల్లలు ఈ వారసుల్లో వంశోద్ధారకుడు వంశాలు నిలబెట్టేవాడు కొడుక కూతుర ఎవరు కనుక మహాజ్ఞానం మీకు అర్థం కావాలి దేవుని పిల్లలారా ఈరోజు మనమంతా కూడా దేవుని గర్భము నుంచి వచ్చిన వాళ్ళం ఎలా వచ్చాం దేవుడు తనలో నుంచి శక్తిని విడదీశాడు చాలామందికి అర్థం కాక ఎముడు దేవుడు కన్నాడట అండి బుద్ధిహీనులు మాట్లాడే మాటలు దేవుడు కన్నాడట దేవుడు కన్నడం ఏంటండి అంటే దేవుడికి కూడా పురుషునిలాగే అంగం ఉందా పురుషునిలాగే ఆయనకి లోన నుంచి వీర్యం ఉందా ఆ వీర్యం ద్వారా మనుషులు కన్నాడా ఒరే మూర్ఖుడా నీకు కావాలి రావణి దేవుడికి ఎందుకురా శక్తి ఆయన శక్తి నుంచి శక్తిని వేరు చేయగలడు ఆయన కనుక దేవుడు పురుషుడు కాడు స్త్రీ కాదు నపోషకుడు కాడు ఆయన శక్తి స్వరూపం ఆ శక్తిలోంచి శక్తిని విడదీసి ఆదాముగా చేశాడయ్యా ఇది అర్థం కాక చాలా మంది ఏమంటారు అంటే ఏమిటి దేవుడు ఆదాముని కనడం ఏంటండి కనడానికి దేవుడికి కోరిక ఏంటండి నో చాలామంది బైబులు అర్థం కాని మూర్ఖులైన వారు దేవుడిని నిందించడానికి వేసే నిందలు ఇవన్నీ ఆమె కనడానికి స్త్రీ అవసరం లేదు అందుకే బైబిల్లో ఎక్కడ దేవుడికి భార్య కనబడదు పవరు కనుక ఆయన కోరిక కోరికేంటండి అక్కడ దేవతను చూచి దేవుడు అమ్మను చూచి దేవుడు మోహించి ఆమెను కూడి తన వీడియోలో నుంచి మనల్ కన్నాడా చి మాటలండి అది మనుష్యులుగా మన మధ్య జరిగేది కనడానికి మనకది అవసరం ఆ ప్రక్రియ ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ మీకు తెలుసు కదండి ఒక పురుషునిలో నుంచి ఒక బిడ్డను బయటకు తీయాలి అంటే స్త్రీ కలయిక లేకుండా తీయొచ్చలేదని మీరు చెప్పండి ఆలోచించండి బాగా ఒక వివాహము కాని పురుషుని ఎరిగని కనియకను తీసుకుని ఏమండి ఒక వివాహం కానీ పురుషుని తీసుకొని స్త్రీని ఎరుగను పురుషుని తీసుకొని అతనిలో నుంచి వీర్యాన్ని సంగ్రహించి ఏమండి అలాగే ఏ స్త్రీనైతే కన్యనైతే ఎంచుకున్నారో ఆ కన్యలో నుంచి అండాన్ని ఎందుకంటే అండం విడుదలదు కదండి ఆమె అండాన్ని తీసుకొని ఈ రెండింటినీ కూడా టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చేసి ఆ తర్వాత ఆమె గర్భంలో ఒకరు ప్రవేశింపజేస్తే ఆమె మరణం కాలేదుగా పురుషుని ఎరుగనదే కదా ఆమె అంటే పురుషుని యొక్క అంగము ద్వారా వీర్యము ఆమెలోనికి వెళ్ళి ఫలదీకరణము చెందే ప్రక్రియ జరగకుండానే మనిషి ఆర్టిఫిషియల్గా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు దాన్ని సెమెన్ అనగా వీర్యం ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా ఆ సెమెన్ ఆ వీర్యాన్ని స్త్రీలోనే ప్రవేశపెడుతున్నారా మీకు అర్భవతి అవుతుంది ఒరే మనిషి నువ్వే నీ జ్ఞానం చేత ఇద్దరు దేహాలు కలవకుండానే ఇద్దరిని వేరువేరుగా ఉంచి ఒకరిలో నుంచి ఒకటి మరొకరిలో నుంచి మరొకటి సంగ్రహించి ఒక నూతన బిడ్డకు టెస్ట్యూ బేబీకి జన్మనిచ్చే జ్ఞానం నీకే ఉన్నప్పుడు దేవుడు నీకంటే గొప్పోడురా ఆ దేవుడికి పుట్టినవాడు వేరా నీవు కనుక దేవుడితో పిల్లలు కనడానికి ఆయన కూడా భార్య ఉండాలి అనుకునేవాడు మూర్ఖుడు అవసరం లేదు దేవునికి అందుకే యహో భార్య లేదు హ్యాట్స్ ఆఫ్ టు బైబిల్ అండి బైబిల్ అంటే గొప్పది ఎవడండి బైబిల్ తక్కువ పట్టేవాడు వీధిలో మొరగాలి నిజంగా దమ్మున్న కలేజావాడు ఎవడైనా ఉంటే కలేజా ఉన్నవాడు వచ్చి ఏ బైబిల్ తప్పని నిరూపిస్తాను అని అనగితే ఒక్క పాయింట్ రా ఒక్క పాయింట్ బైబిల్ అంతా తడవలసిన పని లేదు నీకు నచ్చిన బైబిల్లో ఒక్క అంశాన్ని ఎన్నుకుని రా చిత్తు చిత్తుగా ఓడించేస్తాం నిన్ను దట్ ఈస్ బైబిల్ ఈ సవాల్ ఎప్పుడు మీకు ఉంది మీకు తెలుసు కదా బైబిల్ విశ్వవిద్యాలయం ద్వారా విసురుబడిన సవాల్ దేవుని పిల్లలారా కనుక వంశోద్ధారకుడు అనగానే ఏదో పురుషుడే వంశాన్ని ఉద్ధరించేవాడు స్త్రీలు ఏమి ఉద్ధరించేవాడు కాదు అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉంది నిజానికి దేవుడు వంశాలను అభివృద్ధి చేసింది కేవలం పురుషుని వలనే అని మీరు అనుకుంటే పొరపాటు స్త్రీల వలన వంశం అభివృద్ధి చెందదు అనుకున్న పొరపాటే అయినా వారిద్దరూ దేహాలను బట్టి ఈమె స్త్రీ ఈమె ఈయన పురుషుడు అని మీరు అంటున్నారు దేహాల లోపల నడిపించే ఆత్మ ఉందే శక్తర్రా శక్తి విడిపోగలదు శక్తి విడిపోగలదు శక్తి జీవింపజేయగలదు శక్తికి లింగభేదం లేదు కనుక ఈరోజు భూమి మీద మనుషులందరినీ విస్తరింపచేసి ఆయన ఒక మాట అంటున్నాడు చూడాలి యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం నాలుగవ వచనం చూడండి ప్రియులారా యశాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినం ఏమంటున్నాడు ఎవడు దీనిని ఆలోచించి జరిగించను ఇదంతా ఎవడు ఆలోచించి చేశాడు ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలని ఏవండి ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడును అనే యహోవాను నేనే కదా ఏం చేశారటండి ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడునైనా యహోవాను నేనే ఐఎమ్ ద గాడ్ నేనే దేవుడును యహోవానైన నేనే దేవుడును ఆయన ఏం చేశారటండి ఆది నుండి మానవ వంశములనంట నడుచోండి మానవ వంశములు మానవాళి వంశాలను ఏం చేశారట ఆయన పిలిచడుకమాన్ మీరందరూ రావాలి ఆదాము ద్వారా ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనే పదం ఎన్నిసార్లు చదువుకున్నారు బైబుల్లో అపోసరి గారు పదిహేడో జారో వచ్చినా మీకు తెలియనిది కాదు అంటే ఒక్కడైన ఆదాము నుంచి ఇన్ని వంశాలా అవునండి ఎన్ని వంశాలు ఈ వంశాలన్నిటినీ కూడా ఎవరు పిలిచారు ఎవరు పిలిచారు ఎవరు పిలిస్తే వీళ్ళందరూ వచ్చారని మీరు అనుకుంటున్నారు ఎవరి వల్ల ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైనా ఇహో అనగు నేనే కదా అంటే మానవ వంశము అభివృద్ధి పొందడానికి చెందడానికి కారణం నేనయ్యా నీ వంశం డెవలప్ అవ్వడానికి కారణం నేను ఈ వంశాలు విస్తరించడానికి కారణం నేను అంటే వంశాన్ని ఉద్ధరించేవాడు వంశోద్ధారకులను తయారు చేసేవాడు వంశోద్ధారకులను అనుగ్రహించేవాడు ఏహోవా ఆయన చచ్చిన వాళ్ళు మనం అంతా ఆదాము ఎవరికి కుమారుడని లోకా సోత మూడో అధ్యయ ముప్పై రాయబడింది ఆదాము దేవునికి కుమారుడు అని ఉంటుంది చూడండి బైబిల్లో ఆదాము మానవ మాత్రుడు మాత్రమే కాదు దేవుని పుత్రుడు సరాసరి దేవుని గర్భవాసము నుంచి ఉద్భవించినవాడు ఆదాము కనుక ఆదాము దేవుని వంశోద్ధారకుడైతే ఆదాము గర్భము నుంచి అనేక వంశాలను పిలిచాడు దేవుడు కమాన్ బయటికి రావాలి మీరంతా వంశాలను పిలిచాడట ఆయన ఏమండి వంశమనగానే మరల కుమారులు అనుకున్నారా చాలామంది బైబిల్లో మాటలు అర్థం కాక పురుషులు మాత్రమే వంశోద్ధారకులు అనుకోవడానికి ఏమండి నూట ఇరవై ఏడవ కీర్తనలోని మూడు నాలుగో వచనాలు చూడండి ప్రియులు చాలాసార్లు పుట్టినరోజు అప్పుడు దైవజనులు చదివించే మాట ఏంటది నూట ఇరవై ఏడు కీర్తన మూడో వచనం నాలుగో వచనం కుమారులు యుహోవాని గురించి సాస్థ్యం అనేసరికి కొడుకులు మాత్రమే యుహోవాని గురించి స్వాస్థ్యం అనుకుంటున్నారు అమాయకులు కుమారులు పోనీ ఇక్కడ కుమారులు ఏంటి బైబుల్లోని ఏదో ఒక పదం చెప్పాలి కదా మీకు అర్థం కావడానికి కుమారులు అంటే మీకు జన్మించిన వాళ్ళు అని అర్థం ఇక్కడ కుమారులు అన్నారు కుమార్తె అనలేదు కదండి అని లాజికల్ గా అంటారా కనుక కూతుర్లు కాదండి కుమారులు మాత్రమే వంశోద్ధారకులు అంటే ఎందుకంటే కుమారులు అన్నాడు కదా దేవుడు కుమారులు యహో అనుగ్రహించి స్వాస్థ్యము అని మీరు అనుకుంటున్నారా అయితే కింద మాట చదవండి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అంటే గర్భఫలంలో ఏ గర్భఫలం ఏమండి పురుషుడైన గర్భఫలమా స్త్రీగా మలిచిన గర్భఫలమా గర్భఫలం అన్నాడంతే గర్భఫలము దేవుడుచ్చి బహుమానమైనప్పుడు అది స్త్రీ అయితే ఏంటి పురుషుడైతే ఏంట్రా స్త్రీ అయితే ఏంటి పురుషుడైతే ఏంటి పురుషుడైనా స్త్రీ అయినా దేవుని వంశాంకురం మర్చిపోకండి కదా పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది ఏమండి మరి ప్రారంభంలో ఆదాము దేవుని నుంచి వచ్చాడు కదండి అవ్వదేవుని నుంచి రాలేదు కదా అనుకున్నారా ఆదాము దేవుని నుంచి వచ్చినప్పుడు ఏమండి ఆదాము దేవుని నుంచి వచ్చాడు అవెక్కడి నుంచి వచ్చింది ఆదాము లో నుంచి వచ్చింది అంటే అదే ఆత్మను పంచుకుంది కదా అంటే దేవుళ్ళు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఆత్మలే కదా ఏమండి అవ్వగానే ఆదాములకు పంపేద్దాం ఆదాము దేవుళ్ళు పంపిద్దాం ఇప్పుడు మాట్లాడండి ఆదాము భూమి మీదకి అడుగు పెట్టకముందు అవ్వ తనలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ దేవునిలో ఉన్నప్పుడు దేవుడు ఆడామాగా దేవుడు స్త్రీయా పురుషుడా ఆలోచించండి దేవుడు మేలా ఫీమేలా కాదర్రా పవర్ శక్త కాబట్టి స్త్రీ అయినా పవరే పురుషుడైన పవరే ఇద్దరు కూడా ఒక సూపర్ పవర్ జన్మించిన వాళ్ళు ఇద్దరు వంశాలే ఇద్దరు వంశాలండి ఆయన వంశం ఎవటన్నాడు అందుకే ముందు చదువుకున్నారు కదా ఆది నుండి మానవ వంశములను ఆది నుంచి ప్రారంభం నుంచి ఆదాము నుంచి మానవ వంశములను పిలిచిన వాడు నేను యోహోవాను నేను కదా నేనే కదా కనుక గర్భఫలము కుమారులే స్వాస్థ్యమని అనుకుంటే గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం పురుషుడైన స్వాస్థ్యమే స్త్రీ అయినా స్వాస్థ్యమే కుమారుడైన స్వాస్థ్యమే కుమార్తెనా స్వాస్థ్యమే ఆస్తి కాదా ఏమంటే కుమార్తెలు మీ ఆస్తి కదా పురుషులు మాత్రమే మీ ఆస్తి అనుకున్నారా కాదర్రా ఇద్దరు ఇద్దరు దేవుని పిల్లలారా ఈ వంశాలను అభివృద్ధి చేసిన వాడు ఈ వంశాలలో అందుకే బైబిల్లో చూడండి వంశోద్ధారకులు అనగానే వంశములో ఉద్భవించిన వాళ్ళు వంశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళు అంటే పురుషులు మాత్రమే వంశాన్ని ఉద్ధరించేవాళ్ళ స్త్రీలు వంశాన్ని ఉద్ధరించవలసిన అవసరం వాళ్ళకి లేదా అంటే దేవుడికి స్త్రీ పురుష భేదాలు ఉంటాయట అంతేలేండి దేవుడు పురుషుడు కదా ఏమండి సోదరి మనులరా మీరేం బాధపడకండి దేవుడు ఎప్పుడు పురుష పక్షపాతి కాడు స్త్రీ పక్షపాతి కాడు అలాగాని అసలు ఎవర పక్షపాతి కాడు దేవుడు పక్షపాతి కాడు అని ఉంది అంతే బైబిల్లో ఆయన పురుషుడైతే కదా పురుషుని పక్షపాతం వహించడానికి ఇప్పుడు చూడండి ఆడవాళ్ళకి సంబంధించిన ఏమైనా విషయం మాట్లాడి ఆడవాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు దాన్ని ఎందుకు స్త్రీ పక్షపాతులందా పురుషులకు సంబంధించిన ఏమి ఇష్యూ వచ్చిందనుకోండి పురుషులందరూ సమర్థించుకుంటారు లేవండి ఒక పక్క భార్యలందరినీ కూర్చోపెట్టి ఒక పక్క భర్తలందరినీ కూర్చోబెట్టారు అనుకోండి భర్తలంతా భర్తలను సపోర్ట్ చేసుకుంటారు భార్యలంతా భార్యను సపోర్ట్ చేసి ఎందుకంటే పక్షపాత బుద్ధి కలిగిన వాడు వీళ్ళంతా మనుషుడు అంటేనే పక్షపాతం దేవుడికి పక్షపాతం లేదర్రా వెరీ జెన్యూన్ చాలా నియమం కలిగిన వాడు ఆయన కనుక ఆయన ఎవరి పక్షపాతి స్త్రీ పక్షపాతి కాడు పురుషుల పక్షపాతి అంతకన్నా కాడు ఆయన ఆయన పురుషుడైతే కదా పురుషుడు పక్షపాత అవ్వడానికి అలాగనే ఆయన దేవత దేవుడమ్మ ఆడవాళ్ళు పక్షపాతం అవ్వడానికి నా అలాగనుకుంటే ఇంకేముందండి దేవుడిలో కానీ ఇటువంటి లింగ భేదం ఉంటే ఆయన పురుషుడైతే పురుషులందరూ మేలు పొందుతారు స్త్రీలైతే స్త్రీగా ఉంటే ఆయన స్త్రీలందరూ మేలు పొందుతారు ఎందుకంటే స్త్రీకి అందరికీ స్త్రీలకు సంబంధించిన వారాలు ఇస్తాడు పురుషులందరికీ పురుషులకు సంబంధించిన వారాలు ఇస్తాడు ఆయన అటువంటిది లేదండి మనం ఆయన కుమారులం మళ్ళా కుమారులు అనగానే మగాళ్ళు అనుకోకండి బైబిల్లో ఒక మంచి మాట ఉంది కురిందికి రాసిన రెండో పత్రిక చూద్దాం కురిందులు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి అప్పోసలేని పౌలు కురికి రాస్తున్న రెండో పత్రిక ఆరో ఏమండి పద్దెనిమిది వచ్చినం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఏమని సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారికి దేవుడుగా ఉంటాను వారు నా ప్రజలయ్యి ఉంటారు ఇంకా ఇంకా ఏమన్నాడు మీరు నాకు కుమారులను ఉందిరని సర్వశక్తి సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు కుమారులైనా కుమార్తెలైనా నా వాళ్లే కదా నేను మీ అందరిలో ఉంటాను ఏమిటి కుమారులలోనే ఉంటాను కుమార్తెలలో ఉండను అన్నాడు ఆయన ఆలోచించని మాట నేను వారి మధ్య నివసించి సంచరించడానికి కదా మాట మరి అందులో పురుషులనే అన్నాడా స్త్రీలను కూడా అన్నాడా మీరు నాకు కుమార్తెలను కుమారులునై ఉందరు అని సర్వశక్తి గల ప్రభువు అంటే కుమార్తెలలోనూ ఆయన ఉన్నాడు కుమారులలోనూ ఆయన ఉంటాడు ఇద్దరులోనూ ఆయన ఉండి తీరుతాడు మీరేమనుకుంటారు శరీరాన్ని బట్టి పురుషుల్లోనే ఉంటాడు పురుషులలోనే ఉంటాడు పురుషులలోనే ఉంటారు ఎందుకంటే వంశోద్ధారకులు పురుషులే వంశోద్ధారకులు పురుషులే కాదర్రా అందరిలో ఉన్నాడు అనే మాట ఎన్నిసార్లు మీరు వైబుల్లో చదవలేదు ఎఫ్సిపత్ర నాలుగు అధ్యాయం ఆరోచన చదువుకున్నారు కదా అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అందరిలో అంటే స్త్రీ పురుషులందరిలో ఉన్నాడు అందరిలో ఉన్నప్పుడు ఆయన స్త్రీలోనూ ఉంటాడా పురుషుల్లోనూ ఉంటాడా అందరిలోనూ ఉంటాడు కనుక ఆయనకు అటువంటి పక్షపాతం ఏమీ లేదు అందరిలోనూ దేవుడు ఉంటాను అని అన్నప్పుడు ఆయన భాగం ఆయన ఆత్మ అందరిలోనూ ఉంటుంది అన్నప్పుడు పురుషుడు మాత్రమే వంశోద్ధారకుడు అండవలోని ఎంత బుద్ధిహీనత సమాజానికి పురుషునిలో నుంచి మాత్రమే వంశోద్ధారకుడు వస్తాడు అనుకోవడం అంటే పురుషునిలో ఉన్న ఆత్మదేవునిది స్త్రీలో ఉన్న ఆత్మదేవునిది కాదా అందులో దేవుడు లేడా ఆమె ఆత్మదేవునిది కాదా అలా అనుకుంటే ఏమండి మొదటి పురుషుణ్ణి దేవుడి కంటే భూమి మీద ఏమండి గర్భము ద్వారా తొలి పురుషుణ్ణి కన్నది ఎవరు అదం కాదు కదా ఎవరికన్నది కన్నది గల ప్రతివానికి తల్లి అవ్వ అది కూడా చదువుకున్నారు మీరు అది కానీ మూడో చరవై ఒకటి వచ్చిన వాళ్ళు అవునా జీవంగల ప్రతివానికి తల్లి అవ్వ అయినప్పుడు ఏమండి అవ్వకన్నది కదా అంటే పురుషుడు కూడా పురుషుడు స్త్రీ పురు స్త్రీ నుంచి పురుషుడు ఎలా ఉద్భవించాడో ఏమంటే పురుషుడి నుంచి స్త్రీ ఎలా ఉద్భవించిందో స్త్రీ నుంచి కూడా పురుషుడు అలాగే ఉద్భవించాడని పౌలు గారు ఒక మంచి మాట అంటారండి గుర్తొచ్చింది కొరిందకి రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం అనుకుంటాను అప్పసులేని పౌలు కొరిందులకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము పన్నెండో వచ్చింది చూడండి అక్కడ ఏమంటున్నాడు స్త్రీ పురుషుని నుండి ఎలాగు కలిగాను అలాగే మీరనుకుంటున్న పురుషుడు వంశోద్ధారకుడు కూడా స్త్రీ మూలముగా కలిగను సమస్తమును దేవుని మూలముగా కలిగి ఉన్నవి చూడండి నడుచోడండి పదకొండవచ్చును అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు ఎంత చక్కని సమానత్వాన్ని బోధిస్తుందండి ఆత్మ సంబంధంగా సుమా స్పిరిచువల్ గా ఇద్దరు సమానులే దేవుని దృష్టిలో అన్న సమానత్వాన్ని బోధిస్తుందండి బైబిల్ ఎవరు గొప్ప అని డిబేట్ వస్తుండో అప్పుడప్పుడు స్త్రీ గొప్పవాడు పురుషుడు గొప్పవాడు ఎవరు గొప్పవాళ్ళు ఎద్దరు గొప్పవాళ్లే పురుషుడు లేకుండా స్త్రీ లేదు స్త్రీ లేకుండా పురుషుడు లేడు అదే చెప్తున్నాడు కదా ఏమండి ఇప్పుడు మీరు చదివిన మా పన్నెండు వచ్చిన అదే కదండి స్త్రీ పురుషుడి నుండి ఎలాగో కలిగేనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగాను కదా కానీ సమస్తమును దేవుని మూలముగా కలిగిన ఎందుకంటే వంశాలను పిలిచిన వాడు ఎవరు మీరు చదువుకున్న మొదటి మాట గ్రంథం నలభై ఒకటి నాలుగు వంశములను ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడునైనా యహోవాను నేనే కదా మీ తండ్రిని దేవుని పిల్లలారా కనుక బైబులులో రాయబడిన వంశావలులు వంశావలు చాలా కనబడుతున్నాయి కదండి ఎన్ని వంశావులు అండి బాబోయ్ అబ్బో ఏమండి చాలా వంశావళులు బైబుల్ ఎందుకంటే మత్స్య వార్త మొదట అధ్యాయం కొత్తని వందన ప్రారంభమే చూడండి వంశావళితో ప్రారంభం అవుతుంది ఎందుకబ్బా ఈ వంశాలన్నీ వ్రాయించాడు అంటే వంశాలంత గొప్పవా అవును వంశాల యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కావాలి వంశాలు తల పేర్లు పేర్లో మీకు కావాలి వంశాలను గుర్చిన వివాదాలు మీకు వద్దు కానీ వంశాలను గుర్చిన డీటెయిల్స్ అయితే మాత్రం మీకు కావాలి ఏమండి పౌలు గారు తిమోతి పత్రిక రాస్తూ ఏమంటాడు ఇగో పనికి మాలిన ఈ వంశావళులకు సంబంధించిన గొడవలన్నీ మీరు పెట్టుకోకండి వ్యర్థము లేని తర్కములు పనికి మాలిన ఈ ఏమంటారు దాన్ని లోక సంబంధమైన వివాదాలు ఏమండి ఏ వివాదాలు వంశావళులకు సంబంధించిన గొడవలు అయితే మీరు పడకండి కానీ మరి వంశావరులు అవసరం వంశావరులు కావాలి అందుకే వంశావళుడు దేవుడు రాయించాడండి వంశావరుడు దేవుడు రాయించాడండి నిజంగా ఒక్కసారి మనం అత్తయ్య రాసిన సువార్త చూద్దాం అది మధ్య నుంచే ప్రారంభమైంది వంశావళి ఇంకా పాతమందరికి వెళ్తే ఇంకా అబ్బో ఎన్ని వంశావళిలో మీరు చూద్దరు కానీ ఏమండి రాసిన సువార్త ఏమండి మొదట అధ్యాయం మొదటి వచ్చిన చూడండి ఏమంటున్నాడు అబ్రహాము కుమారుడుగు దావిదు కుమారుడైనా ఏసుక్రీస్తు వంశావళి అంటే ఏసుక్రీస్తు వారి వంశావళి వచ్చింది అంటే ఈ వంశాలన్నింటినీ ఎవరు పిలిచారనమాట ఈ వంశావళి పేర్లు ఉన్న వాళ్ళందరినీ ఎవరు పిలిచారనమాట ఏమండి ఎవరు పిలిచారు చెప్పండరా ఎవరు పిలిచారండి ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడు నేను యోహోవాను నేనే వంశాన్ని నా వంశాన్ని ఉద్ధరించడానికి పిలిచిన పిలిచాను నేను వాళ్ళందరినీ వంశోద్ధారకులను పిలిచాను నేను కుమారులనా కుమార్తెలనా కుమారుల్ని పిలిచాడు కుమార్తెలను కూడా పిలిచాడు చాలామంది అండి ఈరోజు దుర్మార్గులైన వారు దౌర్భాగ్యులైన వాళ్ళు కూతురు పుడితే చంపేస్తున్నారండి ఏ ఆమె ద్వారా వంశం రాదనుకుంటున్నావా వంశం వర్దెల్లదనుకున్నారా ఎవడరా చెప్పాడు లేడు తప్పుడు వ్యాఖ్యలు ఏ గ్రంథరా నేర్పించింది నీకు స్త్రీ వల్ల నీకు వంశం ఉద్ధరింపబడదని ఎవడరా చెప్పాడు నీకు అందుకేనా పసిబిడ్డలను చంపేస్తున్నావు పుట్టుకును గొంతులను చంపుతున్నావు ఈ మధ్యన దేశం చట్టం చేసింది కాబట్టి సరిపోయింది లేదా బార్షన్ చేయించట్లేదండి టెక్నాలజీ ద్వారా కడుపులోని స్త్రీ పిండం అయితే వెంటనే చంపేయండి ఆడపిండం అయితే మాకు అవసరం లేదండి మగాడైతే కావాలి వంశోద్ధారకుడు ఆరుగురు ఏడుగురు ఆడపిల్లని కన్ని తర్వాత అమ్మయ్య ఎనిమిదోడు మగపిల్లడు పుట్టాడండి గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రులు ఉన్నారండి ఏ ఈ ముందున్న వాళ్ళందరూ ఎవరనుకుంటున్నావా పనికిరాని వాళ్ళు అనుకుంటున్నావా ముందు పుట్టిన ఆడలందరూ కూడా వంశంలో లేనివారు అనుకుంటున్నావా ఎవడయ్య చెప్పడి తప్పుడు జ్ఞానం బైబుల్ తెలియదు నీకు బైబుల్ రాదు నీకు ప్రపంచంలో ఎక్కడా నేర్పించబడలేని మహాజ్ఞానం బైబులులో నేర్పించబడుతుంది వాన్ అండ్ ఓన్లీ బైబుల్ ఆ బైబిల్ను చెప్పే వన్ అండ్ ఓన్లీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇంటర్నేషనల్ ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని సమాజానికి చెప్పే వన్ అండ్ ఓన్లీ క్రైస్టియన్ చర్చ్ దట్ ఈస్ క్రైస్ట్ చర్చ్ సార్వత్రిక దేవుని సంఘం మనమే చెప్పాలండి మనం చెప్పే బోధలు పక్షపాత సంబంధమైన బోధలు కావు ఒక వర్గాన్ని సమర్థించే బోధలు కావు ఏమండి ఒక జాతిని సమర్థించేవి కావు ఒక కులాన్ని సమర్థించేవి కాదు ఇవన్నీ తప్పని తెగనరికే బోధలు చేసేది మనమే ఇరవయో శతాబ్దులు జైశాలి గారి ద్వారా ప్రారంభమయ్యేయండి ఈ బోధలు బైబిల్లో ఉన్నవే కానీ ఇప్పటివరకు బైబిల్ అలా చదవలేదు ఏ ఒక్కరు కూడా బైబిల్ ఎలా కడుపు నింపుతుంది బైబిల్ ద్వారా ఎలాగ నేను గొప్పవాణ్ణి కావాలి బైబిల్ ద్వారా నేను ఎలా బ్రతకాలి అని బ్రతుకు తెరువు కోసం పాఠాలు బైబిల్ నుంచి నేర్చుకున్నారే కానీ ఒరే నీ బ్రతుకుని బ్రతికించేది జీవింపజేసే మాటలు బైబిల్లో ఉన్నాయి అని మేల్కొల్పి చదివించేది ఎవరు చెప్పండి ఒక్క కబిఓయో తప్ప అతిశయంగా చెప్తామండి కారణం ఏమండి మేము చెప్పిన సబ్జెక్టులు మేము కాకుండా ముందు ఎవడైనా చెప్పడం ఒక్కని చూపించండి ఎనీ బడి లేదర్రా ఎందుకు ఈ సంఘమే చెప్పగలుగుతుంది ఎందుకు ఈ విశ్వవిద్యాలయం ద్వారానే ఈ మహాజ్ఞాన సంగతులు ప్రకటించబడుతున్నాయి దేవుని సంకల్పంలో ఆది నుండి మానవ వంశాలు పిలిచిన వాడు మమ్మల్ని కూడా పిలిచాడు గనుక ఈ తరంలో నువ్వు రావాలి మైసాన్ జైశాలి నువ్వు రావాలయ్యా నీ గర్భాన్ని మరొక జైశాలి ప్రసన్నబాబు రావాలయ్యా వీళ్ళందరూ రావాలి ఈరోజు ఎందరో ఇటువంటి సత్యాలను ప్రకటించే వంశోద్ధారకులు రావాలి లేరా ఎందరో మహాజ్ఞానాన్ని ప్రకటించే వంశోద్ధారకులు ఈరోజు లేరు అది పురుషులే అనుకుంటే పొరపాటు స్త్రీలు కూడా వంశోద్ధారకులే స్త్రీలు కూడా వంశాన్ని వాళ్ళే ఏమంటే ఒకవేళ స్త్రీలు వంశోద్ధారకులు కాకపోతే ఇప్పుడు మీరు చదివారే మత్సవార్థ నూతన నిబంధన ప్రారంభ అధ్యాయం మీరు చూడగలిగితే అబ్రహాము కుమారుడు దావిదు కుమారుడు నేసుక్రిస్త వంశావళి అని చెప్పి అబ్రహాము ఇసాకును కరణుడు ఇసాకు యాకోబును కరణుడు యాకోబు ఏమంటున్నాడు యోధాను అతను అన్నదములను కనెను యోధ తామారునందు పేరుసును కను తామారు పేరు ఎందుకు వచ్చిందండి మందులో స్త్రీ పేరు ఎందుకండి వచ్చింది వంశావళిలో స్త్రీ పేరు ఎందుకు వచ్చింది చెప్పండి చెప్పండర్రా రా ఏదో పురుషులు అనేసరికి మాకు మేసాలు ఉన్నాయి మేము చాలా గొప్పవాళ్ళం మేమే వంశోద్ధారకులు మేమే వంశాన్ని నిలబెట్టుకో నిలబెట్టేవాళ్ళం అని అనుకునే ఆస్తులన్నీ కూడా కాజేసే దుర్మార్గులారా ఈ మధ్యన మన దేశం కూడా మంచి చట్టమే చేసిందండి ఏడు తెలుసా తండ్రి యొక్క కుమారునికి ఎంత వాటా కుమార్తెకు కూడా అంతే సమానమైన వాటా ఎందుకంటే ఇద్దరు గర్భఫలం ఇద్దరు ఆ తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు కనుక వారసత్వం సమానం నిజంగా ఎన్టీఆర్ గారు చేశారండి ఈ విషయంలో పంతొమ్మిది వందల ఎనభై టైంలో ఆయన ప్రభంజనం వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు పురుషునికి ఎంతైతే హక్కు ఉందో ఆస్తులో స్త్రీ కూడా అంతే హక్కు కావాలని కోరుకున్న వ్యక్తి వెరీ గుడ్ మంచిది కానీ బైబిల్ వీళ్ళందరికంటే ముందే చెప్పిందండి వీళ్ళందరూ సమానులైన ముందే చెప్పిందండి కానీ జ్ఞానాన్ని అన్వేషించి ప్రకటించేవాళ్ళు లేకుండా పోయారండి అందుకే దేవుడు ఈ తరంలో బైబిల్ విశ్వవిద్యాలయం ద్వారా ఈ సార్వత్రిక క్రీస్తు సంగము ద్వారా ప్రకటిస్తున్నాడు ఈ జ్ఞానయుక్తమైన సంగతులు కనుక మీరు చదవగలిగితే ఏమిటి యాకోబు వంశావళి అబ్రహాము కుమారుడు అనే క్రీస్తు వంశావళిలో తామారు పేరు ఎందుకు వచ్చిందో ఇంకా ఇంకా కింద చదవండి ఐదో వచనం నైస్ సల్మాను కరణు సల్మా సల్మాను రాహాబునందు రాహాబునందుబోయజును కరణు రాహాబు పేరు ఎందుకు వచ్చింది వంశావళిలో ఆ అంటే ఆమె కూడా రాలేనా రాహాబు నందు రాహాబు లేకపోతే నీ వంశోద్ధారి కూడా ఎక్కడుంటాడు తల్లి నాయనా పురుష పొంగవుడా భర్త మగవాడా స్త్రీ లేకపోతే ఎక్కడి నుంచి వస్తావు నీ వారసుడు ఎక్కడ నిలబెడతాడు ఎక్కడి నుంచి నీ వారసుని సంపాదించగల భార్య లేకుండా ఎవరండి సంపాదిస్తారు వారసుని చెప్పండి దేవుడు రాయిస్తున్నాడండి నైస్ సల్మాను కను సల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు అక్కడ రాహాబు అన్న స్త్రీ పేరు చెప్పాడు బోయజు తర్వాత రూతు అనే ఒక మాతృమూర్తి పేరు కూడా చూడండి స్త్రీ అండు పురుషుల పేర్లు చెప్పుకుంటూ యేసుక్రీస్తు వంశావలలో వంశాలను పిలిచిన వాడు స్త్రీల పేర్లు ఎందుకు ఎత్తాడు తెలుసా వాళ్ళు కూడా వంశోద్ధారకులే గనుక వంశావరులు వారు కూడా ఉన్నారు గనుక ఏదో వంశం అనేసరికి పురుషుడు మాత్రం నిలబెడతాడండి స్త్రీలు నిలబెట్టరు అని అనుకొని ఏమండి తప్పుడు లోకం అండి తప్పుడు లోకం ఇక కిందకి వెళ్ళేసరికి చూడండి కిందకి వెళ్ళేసరికి ఎఫెక్ట్ స్పెషల్ ఎఫెక్ట్ ఇస్తున్నాడు ఏంటది అదే సువార్తలో అలా కిందకి వెళ్ళేసరికి పదహారు వచ్చినం యాకోబు మరి భర్త అయిన యోసేపున కరుణం ఆమె ఎందు నబడిన యేసు ప్రపంచానికి జగత్ రక్షకుడు ఎపోక్ మేకర్ శక పురుషుడు ఎవరి ద్వారా జన్మించాడు పురుషుడు కాడు ఎక్కడున్నాడు యూసేపు ఏమండి ఎక్కడ యోసేఫ్ ద్వారా వచ్చాడా కన్యక కదా ఆమె అంటే జగత్తును ముల్లోకాలను పరిపాలించే అధినాయకుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు స్త్రీ నుంచి వచ్చాడు స్త్రీ నుంచి వచ్చాడు కన్నాది అంటే దేవుని యొక్క వంశోద్ధారకుడైన క్రీస్తుని భూమి మీద వంశాన్ని నిలబెట్టింది ఎవరు ఎవరు మహాతల్లి మరీ కదంటే కదంటారా చెప్పండి ఆమె లేకపోతే యేసుప్రభు ప్రభు ఎక్కడి నుంచి వస్తాడండి భూమిని ఉద్ధరించడానికి రావాలన్నా ఆమె ఉండాలి కదా అంటే దేవుని దృష్టిలో యేసు భూమి మీదకి రావటంలో లో మరియ పాత్ర అమ్మా నువ్వు కూడా నా వంశోద్ధారకురాలవు తల్లి నువ్వు భూమి మీద సకల వంశములు ఆశీర్వదించబడాలంటే ఆ వంశాంకురం నీ వంశము ద్వారా రావాలి అందులో దావిద వంశం కావచ్చు ఆ దావిద వంశాన్ని నిలబెట్టే మరియా అమ్మా అమ్మా నువ్వే నువ్వే తల్లి నువ్వే వంశోద్ధారకున్న కన్నా వంశోద్ధారకురాలవు తల్లి నువ్వు ఎంత బాగుందండి బైబిల్ నిష్పక్షపాతమైన బైబిల్ ఉన్నతమైన సందేశాలను అందించే బైబిల్ ఇక ఇక మీరు మామూలు నోట్ చేసుకోండి నేను చెప్తున్నాను ఆది కాండం ఐదో అధ్యాయం మొదటి వచ్చునో ఆదామ వంశావళి ఆది కాండం ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం చూడండి నవహో వంశావళి ఆది కాండం పదో అధ్యాయం మొదట వచ్చును షేము హాము యాపితుల వంశావళి ఆది కాండం పదకొండో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన తెరహు వంశావళి అబ్రాహాం గారి తండ్రి ఆది కాండం ఐదో అధ్యాయం నుంచి పంతొమ్మిదో వచ్చనం నుంచి క్షమించండి ఇరవై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చరం నుంచి సాకు వంశావళి రాయబడుతున్నాండి వంశావలులను రాస్తున్నాడు దేవుడు వంశావలు ఇక వంశావలు గురించి వెళితే అండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం మొదటి అధ్యాయం నుండి ఎనిమిది అధ్యాయాలు కంప్లీట్ గా బైబిల్లో వంశావలులే ఉంటాయి చూడండి అలిసిపోతారు మీరు చదవడానికి మొదటి దినోత్తాంతముల గ్రంథం మొదటి అధ్యాయం నోట్ చేసుకోండి ఎందుకంటే టైం లేదు కదా మనకి వెరీ లిమిటెడ్ టైం తక్కువ సమయంలో ఎక్కువ సంగతులు మీరు నేర్చుకోవాలి మొదటి దినోత్వాంతముల గ్రంథం మొదటి అధ్యాయం నుండి ఎనిమిది అధ్యాయాల వరకు కంప్లీట్ గా వంశావలు చూడండి ఎందుకు దేవుడు రాశాడు ఇన్ని అధ్యాయాల్లో బైబుల్లో అరవై ఆరు అనేది గ్రేట్ బైబిల్లో వంశావలు పేర్లు ఎందుకండి ఆ పేర్లు ఉన్న వ్యక్తులు ఇవ్వడానికి మీకు తెలుసా కొంతమంది తెలిసేమో మీకు కానీ దేవుడికి తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ బడి దేవుడికి తెలుసు అందులో ఆడవాళ్ళు ఎవరున్నారు మగవాళ్ళు ఉన్నారు అందరూ అందరూ దేవుడికి తెలుసు ఎందుకంటే ఈశాగ్రంథం నలభై ఒకటి నాలుగు మొదటి మాట ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడు ఏహో అనవు నేనే కదా ఇన్ని వంశావళులు బైబిల్లో ఎందుకు రాయించాడు అంటే వంశావళికి ఉంది ప్రాముఖ్యత వంశావళికి ఉందండి ప్రాముఖ్యత ఉందా వంశావళికి అంత ప్రాముఖ్యత అవునండి ఉంది అవునండి ఉంది వంశావళికి అంత ప్రాముఖ్యత కనుక వంశాన్ని ఉద్ధరించడానికి దావీదు వంశంలో నిలబెట్టేవాడు దావీదు గొప్పవాడైతే అవునా ఆ దావీదు ద్వారా వంశములు ప్రపంచాన్ని నిలబెట్టే వంశోద్ధారకుడు క్రీస్తు మరియు వమీయ గర్భం నుంచి రావాలి ఆమె కూడా వంశోద్ధారకురాలి కనుక వంశోద్ధారకులు అనగానే కుమారుడే అని అనుకుంటే పొరపాటు తప్పు చేస్తున్నారు మీరు స్త్రీలు కూడా వంశాంకురాలు స్త్రీలు కూడా వంశాన్ని ఉద్ధరించగలిగే వాళ్ళు బైబిల్లో ఒక మాట చూపిస్తాను చూడండి మొదటి దినాంతాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన జాగ్రత్తగా చదవండి మొదటి దినాంతముల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినం బాగా చూడండి శేషానుకు కుమార్తెలే ఉన్నారు కానీ అసలు కొడుకులే లేరేటండి అది ఈ శేషానునకు ఎరహా అనే ఒక దాసుడు అన్నాడు వాడు ఐగుప్తియుడు వాడు సేవకుడు ఇంట్లో పనుడు శేషాను తన కుమార్తెను తన దాసుడైన ఎరహాకు ఆ అది ఏం చేసిందటండి అత్త అనే వ్యక్తిని కన్నాదటండి అంటే కూతుర్ని అల్లుడికి ఇచ్చాడండి బాగా వినండి కూతుర్ని కొడుకులు లేరు అతనికి కుమారులు లేకపోయిరి శేషానికి అప్పుడు ఏం చేశాడు ఈ శేషానికి ఎరహాను అనే ఒక దాసుడు అన్నాడు కదా అతడు ఐగుప్తు దేశస్తుడు అతడు పరాయి జాతికి చెందినవాడు పరాయి దేశానికి చెందినవాడు ఏమండి అలాంటి ఐగుప్తీనికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే అది అతనికి అత్తయ్య ఒక పురుషుడి కన్నాది అత్తయ్య నాతాను కన్నాడట నాతాను జాబాదును కన్నాడట జాబాదును ఎఫలాను కన్నాడు చూసారు ఇంక అక్కడి నుంచి కుమార్తె నుంచి కుమార్తె గర్భము నుంచి పుట్టినవారు వంశావళిగా చెబుతున్నాడు చూడండి బైబిల్లో అంటే కుమార్తె ద్వారా పుట్టిన వాళ్ళు నా వంశీకులు గారా ఏమండి ఆదాము దేవుని వంశమైనప్పుడు అవ్వ కూడా దేవుని వంశీకురాలే దావి దేవుని వంశమైనప్పుడు మరియు కూడా దేవుని వంశీకురాలే ఇక్కడ వంశం అంటే పురుషుని నుంచే వస్తుంది అనుకుంటే అసలు పురుషుని ఎరుగని మరియమ్మ పురుషుని ఎరుగని మరియమ్మ ఆమె ద్వారా వంశోద్ధారకుడు దావీది వంశానికి చెందినవాడు ఎలాగవుతాడు అంటే ఈమె దావీ వంశీకురాలు అయ్యున్నాదన్నమాట ఎస్ అంటే వంశము దావీదు వంశం యేసుకొచ్చింది మరియనుంచే బట్ నాట్ యూసెఫ్ జోసెఫ్ నుంచి కాదు యూసెఫ్ నుంచి కాదండి యోసేపు నుంచి రాలేదండి వంశం దావీదు చిగురు దావీదు గోత్రం ఆ దావీదు గోత్రం వచ్చింది మరియ నుంచి వచ్చింది అతని వంశం దావీద వంశాన్ని నిలబెట్టింది మరి ఒక స్త్రీ నిలబెట్టిందండి కాదా ఇక తామారు తామారు కోసం మీకు తెలుసు కదా యోదా యాకబి యొక్క నాలుగో కుమారుడు ఏమండి తామారు తన కుమారుని ఇవ్వకపోవడం చూచి మామ దగ్గరకు వెళ్ళటం మా మామ ద్వారా తామారు గర్భవతి ఏ కుమారుని కనటం అందుకే తామారునందు అని రాయబడినది యోధా తామారునందు పెరుసును జరహును కనెను పెరుసు జరహు రావడానికి తామారు కారణం అంటే నిజంగా ఆ రోజు తామారు నిర్ణయం తీసుకోకపోతే అసలు వంశం ఎక్కడండి యోధా వంశం లేకపోతే దావీది ఎక్కడ వాడండి దావీది లేకపోతే ఏసు ఎక్కడ వాడండి అంటే ఆ రోజు వంశంలో వంశోద్ధారకురాలు తామారన్న అన్నమాట కాదంటారా మీరు చెప్పండి కాదండి తామారు వంశోద్ధారకురాలు కురాలు వంశం కట్ అయిపోయేది వంశాన్ని నిలబెట్టిన వంశోద్ధారకురాలు తామారు తర్వాత యేసుక్రీస్తు వంశావళిని నిలబెట్టిన వంశోద్ధారకురాలు మరియమ్మ ఇక్కడ కూడా మనం చూడగలిగితే దాంతముల గ్రంథంలో రెండో అధ్యాయం మూడు ముప్పై నాలుగో వచ్చిన నుంచి చూడగలిగితే కుమార్తెలు ఉన్నారు కానీ కుమారులు లేరు గనుక తన కుమార్తెకు ఎవరో అల్లుడినిచ్చి వివాహం చేస్తే వాళ్ళకి పుట్టిన అత్తయ్యి అక్కడి నుంచి నాతాను వాళ్ళ వంశాన్ని రాయబడింది చూడండి బైబిల్లో అంటే కుమార్తెల ద్వారా వచ్చేది వంశం కాదా కుమార్తెల ద్వారా కూడా వచ్చేది వంశం వంశం అండి దేవుని పిల్లలారా ఆలోచించండి ఇప్పుడు చెప్పండి వంశోద్ధారకులు ఎవరు కుమారులా కుమార్తరా నా కొడుకు పుట్టాడండి ఈడేనండి వంశోద్ధారకుడు పేరు నిలబెట్టేవాడునో దేవుడు తన పేరును నిలబెట్టే ప్రపంచంలోని ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కావాలి అనుకున్నాడు ఎందుకంటే ఆయనకు స్త్రీ పురుష లింగభేదాలు ఏంటండి ఆ శరీరాలు తొడుగులు తీసేస్తే వాళ్ళంతా సూపర్ పవర్స్ కాదంటారా శక్తులండి వాళ్ళంతా శక్తులు వాళ్ళందరూ కూడా శక్తులండి దేవాదిదేవుని శక్తి స్వరూపాలండి వాళ్ళంతా కానీ సమాజం ఏంటండి మగవాడైతేనే పురుషో వంశాన్ని నిలబెట్టే వంశోద్ధారకుడట ఓ వాడే పేరు నిలబెట్టేవాడు చాలామంది ఈరోజు మన భారతదేశంలో ఈ దిక్కుమ సంస్కృతి ఉంది ఏంటది స్త్రీని తక్కువ చూపు చూడ్డం వంశాంకురం మగవాడైతే అండి గొప్పగా చూడడం కాదర్రా మీరు నేర్చుకున్న ధర్మం సరైనది కాదు స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వంశోద్ధారకులే సమానులు బైబిల్ చెప్పింది సత్యం ఏ భేదం లేదు స్త్రీ పురుష భేదం లేదు అని చెప్పింది గలతి పత్రిక చాలాసార్లు మీరు చదువుకున్నారు కదా ఏం చదువుకున్నారు అక్కడ గలతి పత్రిక మూడో అధ్యాయం చూడండి ఒక్కసారి గలతి పత్రిక గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని దాసుడని స్వతంత్రుడని పురుషుడని స్త్రీ అని లేదు ఏ సుక్రీస్తునందు మీరందరూ ఏకం 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 వన్ 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 ఈక్వల్ అందరూ ఒకటి సమానం ఇంత గొప్ప సత్యాన్ని బైబిల్ చెబుతున్నప్పుడు ఏమండి స్త్రీలను బట్టి పురుషులను బట్టి వాళ్ళ దేహాలను బట్టి ఎప్పుడు కూడా వంశాంకురాలు పురుషుల నుంచే ఉద్భవిస్తారు అని అనుకుంటే పొరపాటర్రా స్త్రీల నుంచి కూడా వంశాంకురాలు అభివృద్ధి చెందుతారు ఎందుకంటే ఆమె కూడా కుమారుడే శరీరానికి దేహాన్ని బట్టి ఆమె కుమార్తెమో కానీ ఆ తొడుగు తీస్తే అందులో ఉన్నది వంశాలను పిలిచిన ఆ వంశములోని ఒక దేవుని స్వరూపం ఆమె అతడు దేహాలు విడిపోయిన తరువాత దేహాలు విడిచిపెట్టిన తరువాత వారు లేచిపోతే పరలోకమందు శక్తులుగా దేవదూతల్లా ఉంటారు అక్కడ వివాహాలు లేవు అక్కడ స్త్రీ పురుష లింగ భేదాలు లేవు ఏమండి భూమి మీద వంశాలలో నిజంగా ఈ పేర్లు అన్ని రాయబడ్డాయంటే ఎంత గొప్పవాళ్ళు అండి వంశోద్ధారకులలో ఆ ఉందంటే అదృష్టవంతులు కదండి వంశోద్ధారకుడుగా నా పేరుందంటే అప్పుడప్పుడు చూడండి వంశవృక్షం అని రాస్తారు ఏమండి జనన మరలాను ధృవీకరించే మరి మనం ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అండి అక్కడ ధ్రువపత్రాన్ని ఇస్తారు కదండి మరి జీనియాలజీ అంటారు దాన్ని ఆ జీనియాలజీలో ఎన్నో మనం చూడగలిగితే అబ్బో తాత ముత్తాతల పేర్లు తాత ముత్తాతల పేర్లు తాత ముత్తాతల పేర్లు ఇవన్నీ కొంతమంది రాస్తూ ఉంటారండి అంటే అందులో మన పేరు ఉంటే ఎంత గొప్ప ఎవడో దిక్కుమాల రాజవంశంలో ఒకడు పేరు ఉందని గొప్ప అనుకుంటున్నావు ఏమండి నేను పలానా గోత్రానికి చెందినవాడు పలానా రాజవంశానికి చెందినవాడు అని చెప్పుకునే ఈ లోకం గొప్పది అనుకుంటున్నారండి ఒకసారి రుతు పత్రిక చూడండి రుతు రుతు గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండు వచ్చిన రుతు గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండు వచ్చిన చూడండి ఏమంటున్నాడు నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇస్ ఇస్రాయేల్ వంశములను వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక ఇస్రాయేల్ వంశమును వృద్ధి చేసి వర్ధిల్ల చేసిన రాహేల్ అంటున్నాడు ఏంటండి అండ్ ఇస్రాయలు వంశాన్ని వర్దలు చేసింది యాకోబు కదా పేరు పేరెందుకంటే అంటున్నాడు అక్కడ లేయా పేరు ఎందుకంటే చెప్తున్నాడు అయ్యో స్త్రీ నుంచే వంశోద్ధారకులు వచ్చారు ఆమె లేకపోతే వంశోద్ధారకులు ఎక్కడ అంటే ఆమె కూడా వంశాన్ని ఉద్ధరించేదే రాహ్యలు కూడా వంశోద్ధారకురాలు లేయా కూడా వంశోద్ధారకురాలు ఇస్రాయలుల వంశమును వర్ధెల్ల చేసిన వంశమును వర్ధెల్ల చేసినా అంటున్నాడు చూడండి ఎంత గొప్ప మాట ఎంత గొప్ప బైబిల్ ఇలాంటి వంశములలో మీ పేరుందా నిజంగా బైబిల్లో అప్పుడప్పుడు కొంతమంది ఇవ్వండి బైబిల్లో పేర్లుంటే చాలా పొంగిపోతారు కదండి బైబిల్లో పేర్లుంటే చాలామంది పొంగిపోతారండి ఏంటి బైబిల్లో పేరుందని ఏమండి అప్పుడప్పుడు అంటూ ఏమిటి బైబిల్లో నా పేరు ఉంది తెలుసా అంటారు అవునా అంటే బైబిల్లో అక్షర రూపంలో మీ పేరు ఉంటే పొంగిపోతారు కదా ఏంటి ఆ పేరు సుందర్రావు గారు అనుకోండి మా నాన్నగారు జయశాలి పీడి సుందరరావు గారు ఆయన పేరు బైబిల్లో ఉంది అక్కడ కీర్తన నలభై ఐదు రెండు కీర్తన గ్రంథం నలభై ఐదో కీర్తన రెండో వచ్చును చాలామంది ఇలా చూసి బైబుల్లో నా పేరు ఉందని చాలామంది బైబుల్లోని పేర్లు పెట్టుకుంటుంటారండి ఏమా ఇక్కడ ఏముందండి ఆబా నరుల కంటే నువ్వు అతి సుందరుడవు సుందర్ సుందర్రావు సుందరుడనే పేరు ఉందా ఆయన కంటే అదిగో నా బైబుల్లో ఉంది వెరీ గుడ్ బైబుల్లో పేరుండే గొప్ప విషయం కదా ప్రసన్న నా పేరు కూడా ఉందండి నా పేరు కూడా ఉందండి ఇరవై ఏడో కీర్తనలో నాలుగో వచనం చూడండి ఇరవై ఏడో కీర్తనలోని నాలుగో వచ్చిన అక్కడ ఏముంటుంది చూడండి నా పేరు ప్రసన్న బాబు కదండి ప్రసన్న అంటారు నన్ను యహోవా ఒక వరమడిగా నేను యహో ప్రసన్నతను ప్రసన్న అబ్బా నా పేరు కూడా ఉంది జాన్సన్ వెక్టర్ గారి పేరు ఉంది ఏంటది యోహన్ కుమారుడు అయినా సీమోను యోహన్ స్వర్త మొదటి నుంచి నలభై రెండు ఏమండి అంటే బైబుల్లో ఏదో మన పేరు కనబడేసరికి పొంగిపోతున్నారే అసలు మీ పేరు బైబిల్లో ఉన్నందుకు పొంగిపోకూడదరా దేవుని వంశాన్ని నిలబెట్టి వంశోద్ధారకుడుగా మీ పేరు ఈ పుస్తకంలో ఉండడం కాదు ఈ పుస్తకంలో చాలా పేర్లు ఉంటాయి ఈ పుస్తకంలో ఉన్నందుకు మీకు పరలోకం రాదు కానీ దేవుడు ఒక వంశావళి పుస్తకాన్ని రాస్తున్నాడు ఒక వంశావళి గ్రంథాన్ని రాస్తున్నాడు మొత్తం ఆ వంశావళిలో ఉన్న పేర్లు కూడా లిఖిస్తున్నాడు ఎందుకో తెలుసా వాళ్ళే అసలు ససలైన వారసులు గనుక వారే నిజమైన వారసులు గనుక ఎక్కడబ్బా ఈ వంశవృక్షాన్ని అంతా ఎక్కడ రాస్తున్నాడు అనుకున్నారా పేరు ఇందులో ఉండడం కాదు అందులో ఉండాలి హిబ్రులు రాసిన పత్రిక చూడండి హిబ్రులు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై మూడు హెబ్రులుగా రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఇరవై మూడు వచ్చినవండి పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం అంటే పేర్లన్నీ రాస్తున్నాడు అక్కడా ఎక్కడ భూమి మీద బైబులు రాయబడిన వంశావళిలో ఉన్న వాళ్ళ పేర్లు అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు చాలా మిస్ అయిపోతాయి అందులో లేదా భూమి మీద ఎక్కడ మీరు వంశవృక్షంలో మీ పేర్లు రాసుకోవచ్చు కానీ ఎక్కడ మీ పేర్లు నేను సంతోషించాలో తెలుసా అక్కడ ఉండాలి వంశావళిలో ఆ వంశవృక్షంలో మీ పేరు ఉండాలి ఎవరు పెరుగుతుందో తెలుసా భూమి మీద ఎవరైతే తండ్రి ఉద్దేశాలను నెరవేర్చి ఆయన ఉద్ధరిస్తారో తండ్రిని ఉద్ధరిస్తారో ఆ వంశోద్ధారకుల పేర్లు అక్కడ ఉంటాయి అది కుమారులైన కుమార్తెలైనా ఉంటాయి అక్కడ ఉంటాయండి అక్కడ పేరు పేరుందా ఉందండి అబ్రహం గారి పేరుందా అక్కడ ఆ బో ఉందండి ఇస్సాగారి పేరుందండి ఉందండి యాకబ్బారి పేరుందా ఉందండి రూతు పేరు ఉందా ఉందండి మరి అమ్మ పేరు ఉందండి ఎక్కడుంది మనుషుల గ్రంథాల్లో తాళపత్ర గ్రంథాల్లో పురాతన గ్రంథాలు ఉన్నందుకు కాదు సంతోషం లేదా బైబిల్లో మా పేరు ఉందండి ఏమండి పేరు నా పేరు బైబిల్లో ఉందండి బైబిల్లో ఉన్న పేరు పెట్టుకున్నానండి ఎక్కడున్న పేరు పెట్టుకోవడం కాదు నీ పేరు ఈ గ్రంథంలో ఉన్నందుకు కాదు సంతోషం నీ పేరు ఆ గ్రంథంలో రాయబడాలి ఎక్కడా ఎక్కడ రాయబడాలి ఎక్కడ రాయబడాలి యేసుప్రభువారు ఒక మాట అంటారండి లోకాసు వార్త ఇప్పుడే గుర్తొచ్చింది లోకాసు వార్త పదవ అధ్యాయంలో ఎస్ లోకాసు వార్త అధ్యాయం ఇరవై వచ్చిన అంటున్నాడు చూడండి ఆయనను దయ్యములు మీకు లోపడుతున్నావని సంతోషించక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని ఆ అబ్బా బాబా సంతోషించండి రా ఎందుకో తెలుసా మీరందరూ వంశోద్ధారకులు గనుక అందులో స్త్రీలు ఉంటాయి పురుషుల పేర్లు ఉంటాయి భూమి మీద కుమారుల పేర్లు ఉంటాయి కుమార్తెనగా బ్రతికిన వాళ్ళ పేర్లు ఉంటాయి అందరూ వంశోద్ధారకులే అక్కడ భేదం ఏమీ లేదు ఆ జ్యేష్ఠుల సంఘములో పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించడ్డారా అన్నాడు అపోస్తులతో యశప్రభార్ చెప్తున్న నిజమండి అంటే పేర్లు ఎక్కడ రాయబడాలి వంశవృక్షం ఎక్కడుందనమాట ఏమండి పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం అందులో కొన్ని పేర్లు చదవమంటారా ఏమండి ఆడోళ్ళ పేర్లు చదువు పేర్లు అలాగే మీకు తెలుసుకోండి అబ్రహాము ఇస్సాకు యాకోబు పేతురు పౌలు అబ్బో ఒకరు కాదండి ఇంకా పాత మందులో దావీదు యోప్తా గిజ్జోను బారాకు సంసోను వీళ్ళందరూ ఉన్నారండి అందులోని ఆడోళ్ళ పేర్లు చదవమంటారా ఆదితెలి అవ్వ షారా రెబ్కా తామారు మిరియాము శిలోపహితు కుమార్తెలు దెబొర హెబెరుబారి అని యాయేలు రాహేలు లేయ రూతు హన్న బత్సెబ అబిగయలు హల్దా హుల్దా షునేమీరాలు మరియా ఎలిజబెతు ఏమండి యేసు పాదాలకు పూసిన మరియా ఫిలుపు కుమార్తెలు తబిత ఏమండి అన్న అన్న ప్రవక్తి ప్రియురాలైన పెరిసిసు ఆమె పేరుందండి యువదుయ సొంటికే ఏమండి అలాగే ఏర్పరచబడినదైన అమ్మ యునికే లోయి లూదియా కొన్ని చదివండి బైబిల్ మచ్చుక్కి మచ్చుకి అంటే వంశోద్ధారకురాండ్ర పేరు చదివాను నేను వంశోద్ధారకురాండ్రు వీళ్ళంతా వంశోద్ధారకులండి దేవుని యొక్క నామాన్ని భూమి మీద గనపరిచే స్త్రీలైనా పురుషులైనా వాళ్ళు వంశాంకురాలు వంశోద్ధారకులు పురుషుడే వంశోద్ధారకులు నా వంశాన్ని నిలబెట్టే కొడుకే కావాలండి కూతులు కన్నవారు బాధపడకండా చాలా చాలామంది పాపం కొడుకులు లేరు నిరుత్సాహంతో ఉన్నారు కదా నా డోంట్ వరీ మీ కుమార్తెలు కూడా శిలోపదు కుమార్తెల వల్ల ఒక ఏమండి ఎందరో ఉన్నారండి ఇప్పుడు నేను చదివాని వీళ్ళందరి వలే పరలోకమందు జ్యేష్ఠుల సంఘములో వ్రాయబడిన వంశోద్ధకు వంశోద్ధారకురాలుగా నీ కుమార్తెను పెంచు ఏదో కొడుగ్గా పుట్టేశాను నేను గొప్ప వంశోద్ధారకుడు నేను అనుకుంటున్నావా కాదర్రా అందరూ వంశోద్ధారకులు కావాలి పురుషులైన వాళ్ళు కూడా ఎంతోమంది వంశోద్ధారు కాకుండా ఉన్నారు ఎవడు ముప్పై వేడినాళ్ళకి అమ్మేసుకున్నాడే యోదా ఎస్కరియోతో వాడు వంశోద్ధారకుడు కావాలంటే దేవుడు పుట్టించాడు కానీ వాడు వంశోద్ధారకుడు కాకుండా నీచుడుగా బ్రతికాడు ఇలా ఎందరో బైబిల్లో తప్పిపోయిన దుర్మార్గులు ఉన్నారు వాళ్ళంతా వంశోద్ధారకులు కాలేకపోయారు దేవుని వంశాన్ని ఉద్ధరించలేకపోయారండి అందులో స్త్రీలు చాలా మంది ఉద్ధరించారు పురుషులు చాలామంది ఉద్ధరించారు ఆ ఉద్ధరించే వాళ్ళు పేర్లు వాళ్ళ వంశావళి వంశ వృక్షం జ్యేష్ఠుల సంఘం పరలోకమందు రాయబడి ఉంది వారి పేర్లు అందులో రాయబడాలండి మన పేర్లు మన కుటుంబంలోని కుమార్తెలు కుమారుల పేర్లు అందరివి పాపం చాలామంది పాపం కొడుకు కనలేదని ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మంది కన్నులు ఉన్నారండి బాబు నేను చూశానండి ఏండి ఎంతమందిని కన్నారు ఆడపిల్లలు అంటే అబ్బాయి కోసం చూశానండి ఏ అమ్మాయిలా కారా వంశోద్ధారకులు కారా ఏటోనండి ఈ సమాజంలో ఒక దుష్ట సమాజం అది దేవుని స్వరూపం దేవుని శక్తి వాళ్ళలో ఉన్నది కుమారులైనా కుమార్తెలైనా దేవుని వంశాంకురాలు వాళ్ళంతా ఆయన నీ వంశాన్ని నిలబెట్టే వాళ్ళు కాదు వంశోద్ధారకుడు వంశోద్ధారకురాలు దేవుని వంశాన్ని నిలబెట్టే వంశోద్ధారకురు పురుషులైతే వంశోద్ధారకులు స్త్రీలైతే వంశోద్ధారకురాలు వాళ్ళు నీ పిల్లలయా నీ పిల్లలున్నారా నీకు కుమారుడు కుమార్తె ఉన్నారా అదృష్టవంతుడివి వంశోద్ధారకురాలు నీ దగ్గర ఉంది వంశోద్ధారకుడు నీ దగ్గరున్నాడు అలా మలుచు దేవుని కోసం వాళ్ళని దేవుని పిల్లలారా బైబిల్ చెప్పిన ఈ గొప్ప సత్యాలలో మీరు ఆలోచించగలిగితే ఎవరండి వంశోద్ధారకులు దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి భూమి మీద జీవించినంత కాలం ఎందరైతే దేవుని వంశాన్ని ఉద్ధరించడానికి దేవుని కార్యాలు చేసి బ్రతికి కన్నుమోస్తారో వాళ్ళందరూ స్త్రీలైనా పురుషులైనా వాళ్ళంతా దేవుని వంశోద్ధారకులు ఓకేనా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి దేవా మీ అమూల్యమైన సత్యాలు ఈ సమాజానికి తెలియక అపోహలో బ్రతుకుతున్నారు నాయన మీ శక్తిని అర్థం చేసుకోలేని దుష్ట సమాజంగా మారిపోయారు తండ్రి వాళ్ళు మనోనేత్రాలు వెలిగించండి ఈ మాటల ద్వారా మాకు వంశోద్ధారకులను అనుగ్రహించినందుకు ధన్యవాదాలు మేము మీ వంశోద్ధారకులుగా భూమి మీద బ్రతకడానికి మా వంశాలను నిలబెట్టండి నాయన పురుషుల వంశాలను నిలబెట్టండి స్త్రీ వంశాలను నిలబెట్టండి మా వంశాంకురాలు నీ వంశీకులుగా ఉన్నారు మీ వంశాన్ని వాళ్ళుగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాము మా కోరికను దయతో నెరవేర్చండి తండ్రి మా బ్రతుకుల్లో చేసిన ఎన్నో ఉపకారములన్నిటి బట్టి కృతజ్ఞతలు మీకు చెల్లించుకుంటూ యేసు వారి పవిత్రమైన నామములు ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి ఆ మెయిన్ అనాడు చెప్పాడు వేసే కదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన కూర్చి నువ్వు చెబితే దైవాని నీ కొరకు చూసాడు నా nikor ko chusaad aa re ni nikosane edur chusaad za